एआईसीसी तेलुगु मेरकु राहुल गांधी गार आदेश मेरकु रेवंत रेड्डी गार डायरेक्षन लो प्रति ओक्क नियोजकवर्गंलो ई सत्याग्रह दीक्षनी कांग्रेस पार्टी नायकुलंदरू चेपट्टनम ई दीक्ष ओक मुख्य उद्देश्यं आ रोज स्वातंत्र्यं कोसम ए विधंगा अयिते ఆంగ్లేయులని మన దేశంకెళ్లి తరిమి కొట్టడానికి అహింసా మార్గంలో సత్యాగ్రహ దీక్ష పొందుకొని ఈ యొక్క మన స్వాతంత్రాన్ని మనం సాధించుకున్నాము. ఈరోజు మన దేశ భద్రత కూడా ఇబ్బందుల పడే ఒక అంశాన్ని బీజేపీ పార్టీ తీసుకొని వచ్చింది. కాబట్టి ఈ యొక్క అగ్నిపథ్ బిల్లుని రద్దు చేస్తూ 120,000 ఖాళీలు ఏవైతే మన ఆర్మీలో ఉన్నాయో తక్షణమే ఈ విద్యార్థులను భర్తీ చేయాలని చెప్పని ఈ యొక్క దీక్షకి ఈరోజు ప్రతి చోట ఉదయం 10 నుంచి 1 గంట వరకు చేపడుతున్నాము. ఆ ఆర్మీ విద్యార్థులకి సంఘీభావంగా 30వ తారీఖు లోపల ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేయకపోతే 1వ తారీఖు ఇంద్రా పార్క్ వేదికగా ఎన్ఎస్ఐ పక్షాన కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పక్షాన 48 గంటల ఆమరణ ఏదైతే దీక్ష కూడా ఈ యొక్క బిల్లుని వెనుకకు తీసుకునే వరకు ఎన్ఎస్ఐ చేపడుతుందని తెలియజేస్తూ అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ముస్లిం కన్నీళ్లు కారుస్తుందో మీకు నిజంగా ఈ యొక్క ఆర్మీ జవాన్ల మృతి పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ విద్యార్థుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే 1800 మంది మన దేశ అకింపేట్ రెజిమెంట్ లో ఎవరైతే ఫిట్నెస్ అండ్ మెడికల్ టెస్ట్ పాస్ అయిందో వీళ్ళని మీరు పోలీస్ శాఖలో భర్తీ చేస్తున్నామని చెప్పి తక్షణమే ఒక ఉత్తర్వులు జారీ చేసి వారికి అండగా నిల్చొని దాని తర్వాత మీరు ఒక ముసలి కన్నీళ్లు కార్చాలి. దాన్ని పక్కన పెట్టి ఇద్దరు డ్రామాలు ఆడుతూ ఈరోజు 150 మంది ఎవరైతే చెంచల్గూడ జైల్లో మొన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంఘటనలో విద్యార్థులను జైల్లో పెట్టారో బేషరతుగా వాళ్ళ పైన పెట్టిన కేసులన్నీ కూడా ఎత్తేసి వాళ్ళని మీరు తక్షణమే విడుదల చేసి వీళ్ళందరికీ మద్దతుగా నిల్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా ఈ యొక్క ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారు కూడా మీరు మాటలు మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆచి తూచి మాట్లాడండి. మన దేశ సరిహద్దుల్లో సైనికుల లెక్క పనిచేసిన జవాన్లని రేపు పొద్దునొచ్చి బీజేపీ పార్టీ కార్యాలయంలో పని చేసుకోమని చెప్పి ఇష్టం ఉన్నట్టు పిచ్చ కూతురు మీరు కూర్చున్నారు. నిజంగా మీకు దేశం పైన మీకు ప్రేమే